ఇప్పుడు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు ఏమిటి, ఇది కూడాను టీటీడీ వాళ్ళకి సంబంధించిన లడ్డు వ్యవహారానికి సంబంధించినటువంటి కేసు ఇది. ఎస్ సార్. రైట్. ఎస్ సార్. ఇప్పుడు చెప్పేస్తున్నా, ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు అనేటువంటిది 23వ తారీఖున పెట్టాడు ఆయన, సెప్టెంబర్ 2024. 23వ తారీఖు సెప్టెంబర్ నెల 2024న సుప్రీంకోర్టులో పెట్టాడు. ఎస్ సార్. 65 పేజీలు ఉంది ఇది. ఓ చూసారా మీరు అది పిల్ల చదివారా? పైనుంచి కింద వరకు మొత్తం చదివా అన్ని పేపర్లు. 2 సోర్సెస్ నుంచి వచ్చింది నాకు. ఇప్పుడు ఈయన 23వ తారీఖు సుప్రీంకోర్టులో ఫైల్ చేస్తే సాయంత్రం 3 గంటలకు వాళ్ళు వచ్చింది నాకు. ఓకే. 2 సోర్సెస్ నుంచి వచ్చింది. ఆ 2 సోర్సెస్ ఏమిటి అని అడగకు, అందులో 1 సోర్స్ సుబ్రహ్మణ్య స్వామి గారే. ఓకే. సరే, ఒకటి మీరు చెప్పారు కాబట్టి ఇంకా 2వది అంత అనవసరం. ఇంకా నుంచి వచ్చినా కూడా ఒక సోర్స్ అయితే వచ్చింది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. తెలుసు కాబట్టి వాళ్ళు పంపించారు. ఎస్ సార్. పిఎంఓ ఆఫీస్లో, ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్లో నాకు ఉండే 2 సోర్సెస్లో వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా పంపిస్తూ ఉంటారు కాబట్టి పంపించారు. మొత్తం 1 గంట తేడా పంపించారు అది. ఓకే. అంతవరకు బాగుంది. సో 65 పేజీలు. ఓకే. ఇందులో ఫస్ట్ పేజీ ఏదో మామూలుగానే ఉంటుంది. ఏది? టు ది చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా, ఎట్సెట్రా ఎట్సెట్రా అని ఉంటుంది. లాస్ట్ పేజీలోకి వచ్చేసరికి ఏముందంటే, ఆయనకి 25వ పేజీలో ఆయన ఆధార్ కార్డ్ ఉంది. ఎందుకు ఆధార్ కార్డు? ఎందుకు ప్రూఫ్? నువ్వెవరు? ఓకే. నువ్వెవరో, నువ్వేంటి, అసలు ఎక్కడ ఉంటావు, ఏంది, నీ సంగతి సమాచారం ఏంది చెప్పొద్దా? అందుకని ఆధార్ కార్డు అటాచ్ చేశాను. ఓకే. మధ్యలో ఉండేటువంటి వాటిలో ఏంటంటే మిగిలిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఓకే. రైట్. ఇది 65 పేజీల రిపోర్ట్. పిల్లు పిల్లు 65 పేజీలు అది. ఓకే. 23వ తారీఖు ఈ నెల ఫైల్ చేశాడు. 650 రూపాయలు దీనికి ఆయన ఫీజు కూడా పే చేశాడు సుప్రీంకోర్టులో పెళ్లి చేసినందుకు. మరి రిజిస్టర్ కావాలిగా. ఓకే. దానికి ఇంకా నెంబరింగ్ అనేటువంటిది రాలేదు. ఓకే. నెంబర్ అయిన తర్వాత టేబుల్ మీదకి వస్తుంది, బెంచ్ మీదకి వస్తుంది. బెంచ్ మీదకి వస్తుంది. ఇవాళ ఆయన వేరే వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు ఏం చెప్పారంటే, మోస్ట్ ప్రాబబ్లీ ఇది రేపు శుక్రవారం రావచ్చు హియరింగ్కి అని చెప్పారు. ఓకే. ఫ్రైడే. ఓకే. వాళ్ళు గురువారం కదా. అవును. రేపు వస్తుంది హియరింగ్కి అని చెప్పారు. ఓకే. చూడాలి మనం. ఏమేమో వేచి చూద్దాం. మరి ఇప్పుడు ఈయన ఈ బిల్లులో ఏమి రాశాడు, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్లో ఏమి రాశాడు సార్? ఇదే కదా మనకి ఇంపార్టెంట్ థింగ్. ఫస్ట్ పేజ్ లాస్ట్ పేజ్ పోయింది, బాగుంది. మధ్యలో ఉన్న 63లో ఏముంది? 63లో ఏముంది? 6+3 9. మళ్ళీ బ్రహ్మాండమైన నెంబర్ కదా. అంతే కదా. నువ్వు తెలియగలడు, నువ్వు కూడా అప్పుడప్పుడు ఇలాంటివి కూడా చూస్తుంటావు. సరే, బాగానే ఉంది. సో హియరింగ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఫ్రైడే. ఓకే. ఇంతవరకు రాసి వదిలేద్దాం. మరి ఇప్పుడు ఇందులో ఏముంది 25 పేజీల్లో అంటే, సినాప్సిస్. నార్మల్గా అంటాం కదా మనం, ఏదో క్లుప్తంగా చెప్పబోయా కాస్త అంటాం కదా. ఎస్ సార్. అదే సినాప్సిస్ అంటే. ఓకే. సినాప్సిస్ అనేటువంటిది రాశాడు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి హిస్టరీ రాశాడు. ఓ, ఈ లడ్డు ప్రసాదం ఏంటి, దీని విశిష్టత ఏంటి, సంగతి సమాచారం అనేది రాశాడు. గ్రౌండ్స్ ఫర్ అపీల్ రాశాడు. ఓకే. ప్రతిదాని కూడా ఏ కోర్టులోనైనా సరే మనం పెట్టినప్పుడు ఏంటంటే గ్రౌండ్స్ ఫర్ అపీల్ అనేటువంటిది రాయాలి. అసలు గ్రౌండ్ ఏంది దానికి అపీల్ చేయాలి కదా. దాని తర్వాత ఈయన ఏమి కోరుకుంటున్నాడో, బెగ్గింగ్ అందాం. ఓకే. నార్మల్గా మనము కోర్టుకు వెళ్ళినప్పుడు అడ్వకేట్ ముందు కానీ జడ్జి గారి ముందు కానీ ఏమంటామంటే, ఐ బెగ్ యూ మై లార్డ్ అంటాం కదా. ఎస్ సార్. అందుకని బెగ్గింగ్ అంటున్నా. సరే, మరి బెగ్గింగ్ అనే పదం బాగాలేదనుకో, తీసేద్దాం దాన్ని. ప్రేయర్ అంటారు. ఒకటి అలా అనొచ్చు, రెండు ఎలా అనొచ్చు, మనం కొంచెం గౌరవప్రదంగా ఇలా రాద్దాం. ఆయన ప్రేయర్ ఏం చేశాడు, ఇంతవరకు బాగానే ఉంది.
మరి దీనితో పాటు ఆయన అటాచ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, ఇది కూడా ఇచ్చారు. ఓకే, ఈ ఐదు కాంపోనెంట్స్ అనేటువంటిది ఇంపార్టెంట్. ఓకే, క్లారిటీ వచ్చిందిగా నీకు? ఎస్ సార్. ఈ సినాప్సిస్ రాసేటప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గురించి, ఆయన హిస్టరీని గురించి చెప్పేటప్పుడు ఏం చెప్పాడంటే, సనాతన ధర్మాన్ని గురించి చెప్పాడు. ఓకే, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన అంశం కూడా అదే కదా, సనాతన ధర్మాన్ని గురించి చెప్పాడు. హిందూయిజం గురించి చెప్పాడు. హిందూయిజం ఏంటి, దీని ప్రాముఖ్యత ఏంటి, విశిష్టత ఏంటి, సంగతి సమాచారం చెప్పాడు. ఓకే, ఈ టీటీడీలో మనకి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండేటువంటి వెంకటేశ్వరుడు ఎవరైతే ఉన్నారో స్వామి, ఆ వెంకటేశ్వరుని యొక్క విశిష్టత ఏమిటి అనేది కూడా చెప్పాడు. ఆ సందర్భంగా ఆయన ఏం చేశాడంటే, టీటీడీకి సంబంధించినటువంటి స్వామి అనుకో, స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి కాదు, వెంకటేశ్వర స్వామి, దీని గురించి ఆయన ఏం చెప్పాడంటే, ఆయనకై ఆయనే స్వయంగా ఉద్భవించినటువంటి ప్రదేశాలు మొత్తం 8 ఉన్నాయట. ఓకే, స్వయంభూలు అంటారు వాటిని. ఈ 8 టీటీడీ ఒకటి. ఓకే, టీటీడీలో ఉన్నటువంటి తిరుమల వెంకటేశ్వర స్వామి కూడాను స్వయంభూ. ఓకే, 8 ఒకటి. ఓకే, అదేవిధంగా ఈ విష్ణు దేవాలయాలకు సంబంధించిన మొత్తం 108 దేవాలయాలు అనేటువంటిది చాలా ప్రముఖంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ఓకే, ఆ దేవాలయాల్లో కూడా ఇది ఒకటి. ఓ, టీటీడీ. ఇదంతా నేను చెప్తున్నది కాదు, ఆయన చెప్పింది కాదు, ఆయన పిల్లలు రాసింది, ఆయన పిల్లలు రాశాడు ఇది. ఎస్ సార్, దాని గురించి రాయాలి కదా, అంతే కదా, ఆయన ఈ పిల్లలో కూడాను అదే విధంగా రాశాడు. బాగానే ఉంది, ఇదంతా కూడా నా రాయడానికి ఎంతో 2, 3, 4 పేజీలు పడతాయి కదా. అవును, అది కూడా రాశాడు ఆయన అందులో. ఇంకా ఏమి రాశాడంటే, ఈ ప్రసాదానికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటి అనేది కూడా రాశాడు. ఓ, ఈ ప్రసాదం అనేటువంటిది ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు అనేటువంటిది కూడా రాశాడు. ఓకే, దాని విశిష్టత ఏంది అనేటువంటిది కూడాను రాశాడు. నేను కూడా వెంకటేశ్వర స్వామిని చాలా దగ్గరగా చూశాను, ఇంతకుముందు మనం చేసాం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం సార్. నాకు తెలిసినంత వరకు ఇంచుమించుగా 9.5 అడుగులు 10 అడుగులు దాకా ఉంటుంది ఆ విగ్రహం అని చెప్పాను కదా నేను, అది కూడా రాశాడు ఆయన. ఓకే, నేను ప్రాక్టికల్ గా దగ్గర నుంచి చూశాను కాబట్టి నాకు ఆ ఫిగర్ అట్లా గుర్తుండిపోయింది కాబట్టి నేను చెప్పాను, ఏం రాసిన దాంట్లో కూడా ఆయన అదే రాశాడు. ఎస్ సార్, రైట్. మనం గోవిందా గోవిందా సినిమాలో కూడా చూసాం కదా, కిరీటం తీసుకెళ్లి పెట్టడం సంగతి సమాచారం, అదంతా ఒక పాటలే తీసే, అదంతా సినిమా నాగార్జున శ్రీదేవి సంగతి సమాచారం తీసే. ఇది స్వయంభూ 8 ఇది ఒకటి. ఓకే, 108 ఇది ఒకటి. మరి దీని విశేషం ఎక్కడ చెప్పారు సార్? సుబ్రహ్మణ్య స్వామి గారికి విశేషాలన్నీ కూడా ఎలా తెలిసాయి అంటే, ఋగ్వేదంలో చెప్పారు. ఓకే, ఋగ్వేదములో దీని ప్రస్తావన ఉంది, విష్ణు పురాణంలో దీని ప్రస్తావన ఉంది. ఓకే, ఆగమ శాస్త్రంలో దీని ప్రస్తావన ఉంది. ఓకే, అక్కడి నుంచి మొదలైందన్నమాట, ఋగ్వేదంలో కూడా ప్రస్తావన ఉంది అని ఆయన చెప్పడం కాదు బాబు, పిల్లో రాశాడు అది కూడా. ఎస్ సార్, ఇది నా సొంత తెలియదు, అట్లా మీకు చెప్తుంది కాదు. సో ఇది దీంట్లో. ఓకే, ఈ సినాప్సిస్ లో కానీ టీటీడీకి సంబంధించిన దాంట్లో కానీ ఇవన్నీ కూడా ఆయనే చెప్పాడు. ఐ థింక్ ప్రజలకి ఇంతవరకు చెప్తే సరిపోతుంది. ఎస్ సార్, ఈ విషయాలన్నీ కూడాను ఐ థింక్ సంథింగ్ లైక్ అరౌండ్ పేజ్ నెంబర్ 30, 31, 32, 33 ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి, గ్రౌండ్స్ ఫర్ అపీల్ ఏంటి? ఎస్ సార్, అన్నిటికంటే ఇది కదా ఇంపార్టెంట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఇది కదా చాలా ఇంపార్టెంట్, ప్రజలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి సార్. ఈ గ్రౌండ్స్ ఫర్ అపీల్ ఆయన ఏం చెప్పాడంటే, మొత్తము ఒక 5-6 పాయింట్లు చెప్పాడు. ఓకే, ఈ గ్రౌండ్స్ ఫర్ అపీల్లో ఇప్పుడు మనం 3వ అంకంలోకి వచ్చాంగా, చాప్టర్ 3లోకి. ఎస్ సార్, ఏ కేసుకైనా సరే సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ లోయర్ కోర్ట్స్లో కానీ మనం కేసు ఫైల్ చేసుకున్నప్పుడు గ్రౌండ్స్ ఫర్ అపీల్ ఏంటి అనేది రాయాలి. ఎస్ సార్, కేసు అపీల్స్ రాయాలి. ఆయన కూడా చాలా క్లియర్గా రాశాడు, అందులో 5-6 పాయింట్లు రాశాడు. ఓకే, ఇందులో ఒక పాయింట్ ఏంటి అనేసి అంటే, 116 కోట్ల భారతీయుల హిందువుల మనోభావాలని దెబ్బతీసే విధంగా ప్రయత్నాలు జరిగినాయి. ఓకే,
ఈ ప్రయత్నాలకి డాక్యుమెంటేషన్ కూడా ఉంది నా దగ్గర. దీన్ని చాలా సీరియస్గా పరిగణించవలసినటువంటి విషయము. ఈ ప్రయత్నాలు చేయడానికి గల వ్యక్తి పేరు కూడా మెన్షన్ చేశారా? వద్దాం, ఓకే, దాని గురించి తర్వాత వద్దాం. ఓకే సార్ అనేటువంటి ఒక పాయింట్ రాశాడు. సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ, రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ ఒక కమిటీని ఏర్పాటు చేసి దీని గురించి కూలంకుషంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని నేను కోరుకుంటున్నాను అని కూడా గ్రౌండ్స్ లో రాశాడు. ఓకే, మూడో పాయింట్ ఏం రాశాడంటే, సగం తెలిసి సగం తెలియనటువంటి వ్యక్తులు, హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్, ఏదో ఒక డాక్యుమెంట్ పట్టుకొని వచ్చి దానికి ఎనక్షూరు పట్టుకొచ్చి అదే పని కాదు చూపించి పేపర్లలో, టీవీ ఛానల్స్ లో, లోకల్ ఛానల్స్ లో, నేషనల్ ఛానల్స్ లో అదే పనిగా మాట్లాడుతున్నారు. ఇది అభ్యంతరకరమైనటువంటి విషయము, దీనికి మీరు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఓకే, అంటే ఒక రకంగా ఏం చెప్తున్నా ఆయన, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని అనలేదు కానీ అలాంటి పని చేయాలని కోరుకుంటున్నాను. ఇది కూడా నా గ్రౌండ్, ఒక గ్రౌండ్ ఇది. అన్నెసరిగా ప్రచారాలు చేస్తున్నారు, ఇందులో వాస్తవాలు తక్కువ, అవాస్తవాలు ఎక్కువ, నిజాలు తక్కువ, అబద్ధాలు ఎక్కువ. ఎవరు నోటికొచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారండి. జడ్జి గారు సార్, మీరు దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోండి అని. ఇంకా ఒక విషయం ఏం రాశాడంటే ఆయన, ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగేటువంటి రోజువారీ కార్యక్రమాల్లో చట్ట ప్రకారము ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు. ఓకే, కానీ ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకున్నాయి అని కూడా రాశాడు ఆయన. ఓకే, ఇలా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడం అనేటువంటిది భారత రాజ్యాంగానికి, ఈ దేవాలయాల్ని కంట్రోల్ చేయడానికి చేసినటువంటి చట్టానికి విరుద్ధంగా ఉంది అని Article 14, Article 19, ఓకే, Article 25, Article 32 భారత రాజ్యాంగం ఉంది. ఎస్ సార్, వీటన్నిటి రిఫరెన్స్లు కూడా ఆయన ఇచ్చాడు. ఓకే, భారత రాజ్యాంగం మనకు వాక్ స్వాతంత్రం ఇచ్చింది కదా అని, Article 21 ప్రకారము రైట్ టు ప్రైవసీ ఉందని నోటుకొచ్చిన అర్థమైన వాగుడు కనుక వాగితే శిక్షార్హులు. దీన్ని కూడా మీరు పరిశీలించండి. దీని మీద ఇలాంటి అవాస్తవాలు చాలా ప్రచారం చేశారు ఈ వారం రోజుల్లో అని కూడా రాశాడు. అందుకని మీరు ఈ కేసుని టేకప్ చేయాలి. ఓకే, అట్ ది ఎక్స్క్లూజివ్ ల్యాండ్ హోల్లీ టు ప్రొటెక్ట్ ది 116 కోట్ల హైందవులని పరిరక్షించడానికి, ధర్మ సంస్థాపన జరగడానికి, ఆగమ శాస్త్రము నిలబడడానికి, ధర్మము ప్రస్తుతం ఒంటి కాలం మీద నడుస్తుంది అని చెప్పి కలియుగం అనుకుంటున్నప్పటికీ కనీసం అదైనా మెయింటైన్ చేయాలి అని ఒక కారణం కింద రాశాడు. ఓకే, పొలిటికల్ వెండెట్ట అనలేదు కానీ ఇంచుమించుగా అదే పదజాలం ఉపయోగించాడు. గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని అడగలేదు కానీ ఆ విధంగా అర్థం వచ్చేటట్టుగా చెప్పాడు ఆయన. ఇది ఒక కారణం సార్. ఇంకొక కారణం ఏంటంటే, మీడియా వాళ్ళు అనవసరంగా దీని గురించి దుష్ప్రచారాలు చాలా ఓవర్గా చేస్తున్నారు, దీన్ని మీరు పరిగణలోకి తీసుకోండి అని కూడా చెప్పాడు. ఓకే, అందులో చంద్రబాబు నాయుడు గారి రిఫరెన్స్, ఆయన పేరు ఎక్కడా చెప్పలేదు కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళ పేరు కూడా చెప్పాడు. ఓకే, ఒక పర్టికులర్ రింగ్ లో వైఎస్ఆర్సిపికి సంబంధించింది కూడాను రాశాడు. అందులో కారణం ఇది 37, 38, 39, 40 పేజీలు కనుక చదువుకుంటే మనకు తెలుస్తుంది అది. ఓకే, సో ఇది ఆయన చెప్పినటువంటి గ్రౌండ్స్ ఫర్ అపీల్ అన్నమాట. ఓకే, 116 కోట్ల మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రచారాలు జరుగుతున్నాయి, ఇందులో వ్యక్తులు ఉన్నారు, పార్టీలు ఉన్నాయి, సంస్థలు కూడా ఉన్నాయి, కాబట్టి అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని నా అభిప్రాయము, చెయ్యాలి అని గ్రౌండ్స్లో రాశాడు.